यामुनाय यामुनाय नमो नमः नमो नमो यामुनाय यामुनाय नमो नमः श्रीशैलाभिजनाम्बुराशिशनम श्रीकृष्णतातात्मजम् श्रीशैलान्वय देवनाथ सुदियः प्राप्तागमान्तद्वयम् पादाब्जे नरसिंहतातय गुरोः न्यस्तात्मरक्षाभरम् विद्वद्वृन्दचकोरचन्द्रमहं रामानुजार्यं शये। प्रिय भागवतोत्तमरारा, భగవద్గీత యొక్క రామానుజ భాష్యాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. విశేషంగా భగవద్ రామానుజుల వారు ఎటువంటి అవతారికను అక్కడ అనుగ్రహించారు, ఈ అవతారికలో ఉన్నటువంటి విషయ విశేషాలేమిటి అని మనం పరిశీలిస్తున్నాం. వాస్తవంగా ఈ అవతారిక భగవద్గీత యొక్క సారాన్నే తెలియజేసేటట్టు ఉన్నది అని పెద్దల యొక్క అమృతోక్తి. ఆ ప్రకారంగా స్వామివారి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఆభరణాలు ఎటువంటివి, దివ్య ఆయుధాలు ఎటువంటివి అని విశ్లేషిస్తూ భగవద్ రామానుజుల వారు స్వానురూప అసంఖ్యేయ అచింత్య శక్తి నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ అని స్వామివారి యొక్క శ్రీమన్నారాయణ యొక్క దివ్య ఆయుధ వైభవాన్ని కీర్తించారు. అంతకుముందు ఏం చెప్పారు, అపరిమిత దివ్య భూషణ అన్నారు. అంటే పరిమితం లేదక్కడ, అపరిమిత దివ్య భూషణ అన్నారు. అందుకే శ్రీమద్ రామాయణంలో ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః అన్న రీతిగా ఆ భగవంతుడు సకల కళ్యాణ ఆభరణ విశిష్టుడుగా వేంచేసి ఉన్నాడు అని చెప్పిన రీతిగా ఆ స్వామివారి యొక్క విగ్రహ ఆశ్రిత ఆభరణ వర్గాలను, ఆయుధ వర్గాలనంతా కూడా స్తోత్రం చేస్తున్నారు. నమ్మాళ్వార్లు కూడా ముడిచోదియాయ్ ఉనదు ముగచ్చోది మలందరువో, అడిచోది నీ నిన్న తామరయాయ్ అలందరువో, పడిచోది ఆడయుడం పల్కలనాయ్ అని ఆ దేవదేవుణ్ణి స్తోత్రం చేశారు దివ్య ఆభరణ విశిష్టుడిగా. అలాగే పెరియాళ్వాళ్ళు కూడా పలపలవే ఆభరణం పేరుం పలపలవే పలపలవే శోది వడివ వెంపెన్నెల్ అని ఆభరణ వైశిష్ట్యాన్ని పొగిడారు. వీటన్నింటినీ కూడా భగవద్ రామానుజుల వారు తమ యొక్క హృదయంలో పెట్టుకొని దానిని తమ వాక్యముల ద్వారా ఇక్కడ వెలిగుచ్చుతున్నారు. కోరేశమిశ్రుల వారు అత్యద్భుతంగా ఒకే ఒక శ్లోకంలో వైకుంఠ స్థవంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీవత్స కౌస్తుభ కిరీటలలాటికాదివి కేయూరహార కటకోత్తమ కర్ణికాభి ఉద్రామదామ మణిపుర నిబంధై భాంతం భవంతం అనిమేషం ఉదిక్షిషీయ అన్నారు. ఓ స్వామి, ఆ శ్రీవత్సంతో కౌస్తుభంతో కిరీటంతో లలాటంతో అలంకరించినటువంటి ఆభరణాలతో భాంతం ప్రకాశిస్తున్నటువంటి నిన్ను అనిమేషం ఒక రెప్పపాటు లేకుండా కూడా ఉదిక్షిషీయ నేను దర్శించుకుంటున్నా అన్నారు. ఆ విధంగా భగవంతుడు దివ్య ఆభరణ విశిష్టుడుగా ఇక్కడ వెలుగొందుతున్నాడు. అందువల్ల భూషణ ఆయుధయోహో దివ్యత్వం అంటే అప్రాకృతత్వం, అంటే మనం ధరించేటువంటి ఆభరణాలు వేరు, భగవంతుడు ధరించేటువంటి ఆభరణాలు వేరు. దానికి దివ్యత్వం ఉంటుంది, మనకు దివ్యత్వం ఏమీ ఉండదు. కనుక ఆ విధంగా ఆభరణ వైశిష్ట్యాన్నంతటా తెలియజేసి భగవంతుని యొక్క దివ్య ఆయుధ వైభవాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంటే దివ్య ఆయుధ విభూషణ, ఎటువంటి ఆయుధములు, మామూలుగా లోకంలో పంచాయుధాలతో భగవంతుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాం. వనమాలి గది షార్ంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు అని ఆ స్వామిని మనం ప్రార్థిస్తుంటాం. ఎటువంటి పంచాయుధ విశిష్టుడైనటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉంటాం అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆ పంచాయుధ విభూషితుడుగా స్వామి ఉన్నాడు.
కేవలం పంచాయుధాలు మాత్రం కాదు అసంఖ్యమైనటువంటి ఆయుధములు కలవాడు అని భగవద్ రామానుజుల వారు విశ్లేషిస్తున్నారు. ఆ పంచాయుధ స్తోత్రం అని కూడా ఒకటి ఉన్నది. అందులో ఉదాహరణకు చక్రాయుధాన్ని అక్కడ స్తుతిస్తూ చెప్తుంటారు, స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అని ఆ విధంగా చక్రం సదాహం శరణం ప్రపద్యే అని ఆ చక్రాయుధాన్ని స్తోత్రం చేస్తున్నారు. తరువాత ఈ విధంగా ఆభరణ విభూషితుడు ఆయుధ విశిష్టుడు శ్రీమన్నారాయణుడు అని ఆ దేవదేవుని యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని అంతటినీ కూడా భగవద్ రామానుజుల వారు వర్ణిస్తూ తరువాత అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా కీర్తిస్తున్నారు. ఎటువంటి స్వామి అన్నారు, స్వాభిమతానురూపాన్ని ప్రారంభించి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ అని స్వామిని పొగుడుతున్నారు. ఇక్కడ స్వరూపం అన్నారు, స్వాభిమతానురూపం. స్వరూపం అంటే స్వ అసాధారణ ధర్మ విశిష్టం శ్రియ దివ్యాత్మస్వరూపం అని వేదాంత దేశికుల వారు తాత్పర్య చంద్రికలో ఈ పదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ స్వరూపం అన్నారు, రూపం అన్నారు, గుణమన్నారు, విభవం అన్నారు, ఐశ్వర్యాధికం అన్నారు. కనుక ఈ పంచ విశేషణాలు అక్కడ ప్రసిద్ధంగా ఉంటున్నాయి. స్వరూపాది పంచకమని అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కనుక ఆ రూపం అంటే దివ్యమంగళ విగ్రహం అన్నమాట. తరువాత రూపం తరువాత వచ్చేటువంటి గుణములు అంటే దివ్యమంగళ విగ్రహ విశిష్టమైనటువంటి నిరతిశయమైనటువంటి ఔజ్జల్య సౌందర్యాది గుణములు. తరువాత విభవ శబ్దానికి పరిజన పరివర్హాదులు అని వ్యాఖ్యానిస్తూ ఐశ్వర్యశీలాధికం అన్నారు. ఇక్కడ స్వరూపాది పంచకం అని చెప్పిన రీతిగా స్వరూపం, రూపం, గుణ, విభవ, ఐశ్వర్యాది గుణగణశ్చ ఇవన్నీ కూడా ఎలాగైతే స్వామివారికి సిద్ధిస్తాయో ఆ విధంగా అమ్మవారికి కూడా సిద్ధించును అని తెలియజేయడానికి ఇక్కడ శ్రీవల్లభ అని ప్రయోగం చేశారు. అందుకే యమునాచార్యుల వారు అద్భుతంగా మహాలక్ష్మి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ శాంతానంద మహావిభూతి పరమం యద్బ్రహ్మరూపం హరే ముహూర్తం బ్రహ్మ తతోపి తత్ ప్రియతరం రూపం యదతి అద్భుతం యాన్యన్యాని యథాసుకం విహరతో రూపాణి సర్వాణి తాని ఆహుః స్వైహి అనురూప రూప విభవైహి గాఢోపగూఢాని తే అని ఆ విధంగా ఆ మహాతల్లి యొక్క విశేషమైనటువంటి విషయాలను అంతటినీ కూడా కాంతా స్తోత్రంలో తెలియజేశారు ఆడవందారులు. కనుక ఆడవందారుల యొక్క శ్రీసూక్తిని మనసులో పెట్టుకుని భగవద్ రామానుజుల వారు కూడా అటువంటి వాక్యాన్ని ప్రయోగించారు. కనుక అభిమతానురూపం అన్నారు కదా, అనురూపత్వం ఎలా వస్తుంది అంటే ఏ విధంగా శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో సీతమ్మను చూచిన వెంటనే అస్యా దేవ్యాః యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ అని వర్ణించని రీతిగా రాముడు ఏ విధంగా ఉన్నాడో సీతమ్మ అలాగే ఉంది. సీతమ్మ యొక్క స్వరూపం రూపం ప్రత్యంగ సౌష్ఠం ఎలా ఉందో రాముడి యొక్క ఆ స్వరూపం కూడా అలాగే ఉన్నది అని ఏ విధంగా అక్కడ ఆస్వాదించారో అదే ప్రకారంగా విష్ణు పురాణంలో కూడా విష్ణోః దేహానురూపం వై కరోతి ఏషా ఆత్మనః తను అన్నారు. అంటే భగవంతునికి తగిన రీతిగా ఈవిడ కూడా తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని యొక్క పూర్వార్థంలో దేవదేహేయం మనుష్యత్వేచ మానుషి అన్నారు. భగవంతుడు దేవతాస్వరూపాన్ని స్వీకరిస్తే ఆవిడ కూడా ఆ విధంగానే స్వీకరిస్తుంది. భగవంతుడు మనుష్య శరీరాన్ని స్వీకరిస్తే ఆవిడ కూడా అలాగే స్వీకరిస్తుంది అని చెప్తూ రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పిన రీతిగా ఇక్కడ చెప్తున్నారు. కనుక ఆ విభవస్య అనురూపత్వం ఎలా ఉంటుందంటే దేవతుల్యం మనుష్యేషు పున్నామా భగవాన్ హరిహి స్త్రీనామ్ని లక్ష్మీహి మైత్రేయ న అనయోహో విద్యతే పరమని నొక్కి వక్కాణించారు. కనుక అశేష నా జగతో విష్ణుపత్ని ఈశ్వరీగుం సర్వభూతానాం త్వా విహోపహ్వయే శ్రియం అని ఏ విధంగా వేదం చెప్తున్నదో ఆ ప్రకారంగా
అమ్మవారికి కూడా అటువంటి సమానమైనటువంటి స్థానాన్ని ఇక్కడ తెలియజేశారు భగవద్రామాదుల వారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం అన్నారు. కనుక వేదాంత దేశికుల వారు కూడా శ్రీస్థుతిలో అశేషానా తమసి జగత సంశయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నిందిరేతి ఎన్నామాని శృతి పరిపణాని ఏవమావర్తయంత నావర్తంతే దురితపవన ప్రేరితే జన్మచక్రే అన్నారు. అశేషానా జగత అన్నారు. ఆవిడ కూడా ఈ జగత్తుకు ఈశాన అన్నారు. భగవంతుడు ఈశుడైతే ఈవిడ ఈశానారు. ఎంత గొప్ప విషయాన్ని ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం తెలియజేస్తుంది అంటే ఆళ్వారుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి, ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాల్లో ఉన్నటువంటి ఆ విషయాలని సంగ్రహించుకున్నారు. ఆచార్య శ్రీ సూక్తుల యొక్క విషయాలనంతటిని కూడా సంగ్రహించుకున్నారు. దీని అంతటినీ కూడా కురేశుల వారు ఒక చోట అద్భుతంగా తెలియజేస్తున్నారు. రూప శ్రియా గుణగణై విభవేన ధామ్నా భావై ఉదార మధురై చతురై చరిత్రై నిత్యం తవైవ సదృశీం శ్రియం ఈశ్వరీం తాం త్వాం చ అంచిత పరిచరేయముదీర్ణ భావః అని ఆ రూప లావణ్య సౌందర్య శోభతో విభవ అవతారాలతో దయా వాత్సల్యాది గుణములతో గొప్పవి తీయనవి అయినటువంటి చిత్తవృత్తులతో ఆశ్రుతుల సంరక్షణలో నేర్పునగలిగినటువంటి ఆ మహాతల్లి ఎల్లప్పుడూ కూడా నీకు తగినది అని ఏ విధంగా సంబోధిస్తున్నారో ఆ ప్రకారంగా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ అని స్పష్టంగా ఈ ప్రమాణ శ్లోకముల ద్వారా ఆ భగవంతునికి, భగవతికి, శ్రీమన్నారాయణుడికి, అలాగే మహాలక్ష్మికి ఉన్నటువంటి సకల విధమైనటువంటి సామ్యాన్ని మనకు పూర్వాచార్యులు తెలియజేశారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం అన్నారు. నమ్మాళ్వార్లు కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ మారి మారాద తన్నమ్మలై వెంగడ తన్నలై వారి మారాద పైంబూం పొయిల్సో కురుహు ఉన్నహర్ కారి మారన్ షడగోబన్ చొల్లాయిరత్తిప్పత్తాల్ వేరి మారాద పూమేలిరుప్పాళ్ వినధీర్కుమే. అమ్మవారు అందరి యొక్క పాపాలంతా కూడా కడిగి వేస్తుంది అని చెప్తున్నారు. కనుక అటువంటి విషయాలంతటినీ కూడా భగవద్రామాదుల వారు ఈ అవతారికలో సంగ్రహించారు. పేయాళ్వార్లు కూడా తిరుక్కండేన్ పొన్మేని హండేన్ తిహయమరుక్కన్ అణినిరమం కండేన్ అన్నారు. కనుక మొట్టమొదటగా అమ్మవారిని ఎక్కడ స్తోత్రం చేస్తున్నారు, తరువాత వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఆ భగవంతుడు ఏ విధంగా అన్ని చోట్ల ఉంటాడంటే చెప్తున్నారు, అతడు ఏకాగిగా ఉండడు ఎక్కడ కూడా. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణుడు చింత్యాత్మ భక్తై భాగవతై సహా అన్నారు. భగవద్రామాదుల వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ అపరిమిత సూరిభి అనవరత అభిష్టుత చరణయుగళ అపరిమిత సూరిభి అన్నారు. అంటే పరిమితులు కాదక్కడ. భగవంతుణ్ణి సేవించేవాళ్ళు, భగవంతుణ్ణి కైంకర్యం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారట. అపరిమితమన్నారు, వాళ్ళ లెక్కించలేమన్నమాట. అపరిమిత దివ్య సూరిభి అనవరత అభిష్టుత చరణయుగళ ఎల్లప్పుడూ నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ పాదపద్మాలని వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటారట. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ తద్విష్ణో ఓ పరమం పదగం సదా పశ్యంతి సూరయ దివీ వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమిందతే విష్ణోర్యత్ పరమం పదం అని వేదం తెలియజేసింది కదా. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ, ఎల్లప్పుడూ కూడా ఆ సూర్యులు అక్కడ చూస్తూ ఉంటారన్నమాట. కనుక అటువంటి విప్రాస అన్నారు. అంటే విప్రాస అనే శబ్దానికి భగవద్గుణ పూరకాహ అన్నారు. అదే ప్రకారంగా భగవద్గుణ పూర్ణ అంతరంగాహ అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. భగవద్గుణములతో వాళ్ళ యొక్క హృదయం అనేది ఎలా పూరించబడి ఉన్నది, అలాగే
భగవద్ గుణమురనే ఎల్లప్పుడూ కూడా తమ అంతరంగంలో భావిస్తున్నటువంటి వాళ్లే విప్రాసహ అని దేశికుల వారు వ్యాఖ్యానిస్తున్నారు తాత్పర్య చంద్రికలో. ఇలా సకల గుణ గణముల చేత పరవశులు అవిధంగా ఏ విధంగా అల్వారులు భగవద్గుణ సాగరంలో మునిగి అటువంటి దాన్ని దాచుకోలేక దివ్య ప్రబంధాలుగా అక్కడ మనకు అందించారో అనుగ్రహించారో ఆ ప్రకారంగా ఇక్కడ కూడా ఉన్నది. కనుక దేవదేవుడు శ్రీమన్నారాయణుడు నిత్య సూర్యులతో అక్కడ ఎల్లప్పుడూ కూడా విహరిస్తూ ఉంటాడు. ఆ నిత్య సూర్యుడు ఎల్లప్పుడూ కూడా స్వామిని స్తోత్రం చేస్తూ ఉంటారు. కనుక అటువంటి గుణ గణ మహిమ గలవాడు శ్రీమన్నారాయణుడు అన్న. వాస్తవంగా గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం అన్నారు. స్తోత్రం అంటే గుణినిష్ట గుణాభిధానం అంటే గుణములు అనేది ఎవరి దగ్గర ఉంటాయో అతనిని గురించి స్తోత్రం చేయడం. గుణములు లేకపోతే ఎవరు ఎవరిని స్తోత్రం చేయలేరు. సరే ఈ గుణములన్నీ కూడా ఎటువంటివి? ఇదంతా స్వాభావికమైనటువంటి గుణముల లేక కల్పితమైనటువంటి గుణముల అంటే కాదు. అందుకే విష్ణు సహస్రనామంలో అద్భుతంగా యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అన్నారు. అద్భుతంగా అంటే యాని నామాని గౌణాని అన్నారు. ఆ గౌణ శబ్దానికి అక్కడ వ్యాఖ్యానం చేస్తూ గుణేభ్యః కర్మభ్యశ్చ నిమిత్తభూతేభ్యః ఆగతాని యౌగికాని అన్నారు. అంటే భగవంతుని యొక్క గుణముల చేత భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితముల చేత వచ్చినటువంటి నామములే అన్నారు. అంటే ఏది కల్పితములు కావు, అవి అన్నీ కూడా వాస్తవములే అని అర్థం. కనుక ఆ గుణ వైభవాన్ని మనకు విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది. అందుకే పరాశర భట్టరు వారు భగవద్గుణదర్పణమని తమ వ్యాఖ్యానానికి పేరును పెట్టుకున్నారు. ఎంత వైభవం! కనుక ఆ మహావిష్ణువు యొక్క ఏ దివ్య నామములు ఉన్నాయో అవన్నీ కూడా గుణములను బట్టియే వచ్చాయి, అతని యొక్క కర్మల బట్టియే వచ్చాయి అని చెప్తూ సాక్షాత్తు అక్కడ పరమాత్మ ప్రవదన్ ఆత్మనూనాం నిరుక్తం గుణకర్మణ అని చెప్పిన రీతిగా గౌణాని మమ నామాని కీర్తితాని చ కానిచిద్ అని చెప్పిన రీతిగా అక్కడ ఉన్నాయి. కనుక ఆ భగవంతుని యొక్క సకల గుణములు కూడా స్వాభావికములే. అందరూ కూడా ఆస్వాదించాలి భగవద్గుణములో, అందరూ కూడా మునగాలి అని ఆ గుణసాగరంలో మునగాలని విశిష్టాద్వైత సిద్ధాంతం చెప్పుతున్నది. కనుకనే భగవద్రామానుజుల వారు ఇటువంటి విశేషాలంతటినీ కూడా తమ యొక్క అవతారికలో తెలియజేశారు. అలాగే విపన్యవహ అనే ఒక పదాన్ని మనం చెప్పుకున్నా. విపన్యవహ అంటే స్తుతిశీలాహ అన్నారు. విశేషేణ స్తుతిశీలాహ అని చెప్పిన రీతిగా, అలాగే జాగృవాంశ అంటే ఎప్పుడు ఎటువంటి సమయంలో భగవంతునికి ఏ ఆపద సంభవించును అని ఎల్లప్పుడూ జాగరూకులుగా ఉన్నటువంటి వాళ్లే అక్కడ జాగృవాంశ అన్నారు. కనుక సమిందతే దీప్యంతే అని ఆ విధంగా భగవంతుని యొక్క దివ్య చరణారవిందములను ఎల్లప్పుడూ స్తోత్రం చేసేవాళ్ళు అక్కడ ఏం చేసి ఉంటారు అన్నారు. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఆడవందారులు భగవంతుని యొక్క గుణ గణములను అక్కడ మనకు తెలియజేస్తూ వశీ వదాన్యః గుణవాన్ రుజుః శుచిః మృదుః దయాళుః మధురః స్థిరః సమః కృతి కృతజ్ఞః తమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతో దధీయనే సార్. ఒక్క శ్లోకంలోనే ఆ దేవదేవుని యొక్క దివ్య గుణములను అంతటినీ కూడా ప్రశంసించారు. ఇవన్నీ కూడా భగవద్రామానుజుల వారు తమ యొక్క అంతరంగంలో పెట్టుకొని దాన్ని అంతటిని కూడా సంగ్రహించే ఇక్కడ అభిష్టుత చరణయుగళ అని చెప్పేశారు. ఇలా ఇటువంటి గుణగణ విభూషితుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనం ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చెయ్యాలి అని అభిష్టుత చరణయుగళ అనేటువంటి వాక్యం చేత భగవద్రామానుజుల వారు తెలియజేస్తూ అటువంటి స్వభావం స్వామికి ఎలా వచ్చింది, వాంగ్మనస అపరిచ్ఛేద్య స్వభావ అని కూడా చెప్పారు. కనుక ఆ అవతారికను మనం తదుపరి భాగంలో ఆస్వాదిద్దాం.
पित्रे ब्रह्मोपदेष्ट्रे मे गुरवे देवताय च प्राप्याय प्रापकायास्तु वेंकटेशाय मंगलम्।